ఇప్పుడు 2023-24 శోభకృత్ నామ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు వీటి గురించి, అంటే ఆదాయం, వ్యయం, రాజపూజం ఎలా ఉన్నాయో మన గురుగారిని అడిగి, మన గురుగారు ఎవరో కాదు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు, వాటి గురించి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి మనం తెలుసుకోవాలి కాబట్టి వాటన్ని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు ప్రజలకందరికీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నా జాతకం ఎలా ఉంది, నేను ఏం చూసుకోవాలి, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ కొత్త సంవత్సరంలోకి అన్ని రాసుల వారికి, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. ముందుగా మనం ప్రేక్షకుల కోసం, ప్రేక్షకులకు బాగుండాలి కాబట్టి ఒకసారి ఆ గణపతిని, అమ్మవారిని ప్రార్థించి మనం మొదలు పెడదాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణీ జనుహకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా శోభకృత్ నామ సంవత్సరంలో ఆ యొక్క మహాగణపతి మరియు మహర్షులు, ఆ యొక్క పరమేశ్వరుడు, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, చెప్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, దానికి పరిహార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడదాం. సార్, సింహరాశి వారికి ఆదాయం, వ్యయం, అవమానం, రాజపూజం ఎలా ఉండబోతున్నాయి కొత్త సంవత్సరంలో? తప్పకుండా అండి. మనకి మన పంచాంగం క్యాలిక్యులేషన్స్లో, అంటే కొన్ని కొన్ని పంచాంగాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటుంటాయి, బట్ మనం తీసుకున్నటువంటి గంటల పంచాంగం రేలంగి వారు తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆదాయము, వ్యయము వీలిచ్చిన క్యాలిక్యులేషన్స్, ఆదాయం 14, వ్యయం 2, అంటే 2 వ్యయం ఉంటే ఆదాయం 14 ఉందని చెప్పి చెప్తుంది. అంటే మంచి ఆదాయం ఉంది. సో ఆదాయ వ్యయాల గురించి మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్నిట్లో చిన్న చేంజెస్ చూపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ గ్రహాల లెక్కలు వేరే ఉంటుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే 14/2 ఉంది ఆదాయము, వ్యయము. రాజ్యపూజ్యం 1, అవమానం మాత్రం 7 ఉంది. అంటే ఎక్కడ తప్పు చేస్తే మనం పట్టుకొని మనల్ని అవమానిద్దామని చూసే వాళ్ళ సంఖ్య సింహరాశి చుట్టూ తిరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఈ విషయంలో కేర్గా ఉండాలి. ఓకే. ఆదాయం బాగుంది, వ్యయం బాగుంది, తక్కువగా ఉంది, మరి దీనికి ఏం చేయాలి, ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా ఈ అవమానం 7 ఉంది కాబట్టి వీళ్ళకి 1/7 కదా రాజపూజ్యం ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి అంటే పర్టికులర్గా వీళ్ళు చేయవలసినటువంటిది, 1/3 కేతు సంచరిస్తున్నాడు, కమ్యూనికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా రాసుకుంటున్నాము, రాతకోతలు జరుపుతున్నాము, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని. అలాగే సూర్య ఆరాధనలో ప్రత్యేకంగా సూర్యుడిని చూస్తూ, ఇప్పుడు అవమానం ఎందుకు వస్తుందండి, శత్రువు అయితే అవమానిస్తాడు, మిత్రుడు అవమానించడు, మనకు హెల్ప్ చేస్తాడు. సూర్యుడిని చూస్తూ సూర్యుడు ముందు నిలబడి ఇలా నమస్కరించుకొని జస్ట్ మనస్ఫూర్తిగా 1-10 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, గంటలు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉదయం మీ బాల్కనీలో నుంచో, మీ ఇంట్లో నుంచో, లేదు టెర్రస్ మీదకి ఎక్కితే కనిపిస్తాడు, లేకపోతే అసలు స్కోపే లేదండి, తూర్పు వైపు నిలబడండి, చక్కగా ఇలా నమస్కరించుకోండి. ఓం మిత్రాయ నమః. ఓం మిత్రాయ నమః. సూర్యుడిని కనుక ఓం మిత్రాయ నమః అని చెప్పి మీరు కనుక చేసుకోగలిగితే ఆరాధన, అందరూ మిత్రులు అయిపోతారు మీకు, ఎందుకంటే అందరిలో ఉన్న ఆత్మ అతనే కాబట్టి, అందరి ఆత్మల్లోనే మీరు మిత్రుడిగా కనిపిస్తుంటారు, అప్పుడు మిమ్మల్ని ఎవరు అవమానించరు. ఓకే. సో ఆదాయం, వ్యయం ఓకే. ఇక రాజ్యపూజ్యం పెరగాలి, ఎందుకంటే 1 ఉంది రాజ్యపూజ్యం, పెరగాలంటే కూడా ఇదే మెయిన్. ప్లస్ దీంతోపాటు లలితా సహస్రనామాలు పూర్తిగా వినడం. రాజ్యపూజ్యం పెరగడానికి ఇంకోటి కూడా ఏంటంటే శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, లలిత సహస్రనామాలు పూర్తిగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మంచి రాజ్యపూజ్యం పెరిగేలా చేస్తాయి. రైట్. ఇక ఆదాయం వ్యయంకైతే ప్రాబ్లం ఏం లేదని మనం చెప్పుకున్నాం, 14/2 ఉంది, అంటే 14 లక్షలు సంపాదిస్తే 2 లక్షలకు వచ్చింది, ఇంకా దానికంటే ఇంకా ఇంకేం కావాలి అది. సరే, ఇవి కాకుండా ఇంకా మిగతా విషయాలు ఏమున్నాయి జనరల్గా? జనరల్గా అంటే ఒకటండి, వీరికి ఏప్రిల్ వరకు ధన సంబంధించి ఎలాగో ఇక్కడ ఆదాయం బాగుందని చెప్పుకున్నాము,
ప్రాబ్లం లేదు, ఏప్రిల్ తర్వాత కూడా ప్రాబ్లం లేదు, గురుబలం పెరుగుతుంది వీరికి. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా బయట బయట దేశాలకు వెళ్ళి ఏదైనా కొత్త కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మూడో స్థానంలో కేతు ఉన్నందుకు కొంతమంది మాటలు మనం విని అది నిజం అనుకొని ముందుకు వెళ్ళకూడదు. గాసిప్స్ ఒకసారి చూడండి, మనం ఎంత పెద్దవైనా సరే గమనించండి, పెద్ద పెద్ద రాజ్యాలు కానివ్వండి, పెద్ద పెద్ద విషయాలు కానివ్వండి, మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటను మనం నమ్మడం వల్ల అన్ని రోజులు ఎంతో ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. అది నిజమా కాదా అని మనం ఆలోచించాం ఒక్కోసారి, మూడో వ్యక్తి నమ్ముతాం. అలా మూడో వ్యక్తి చెప్పినటువంటి గాసిప్ ఎంతవరకు నిజము అబద్ధం అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలి సింహరాశి వారు ఈ సంవత్సరంలో. అది పర్టికులర్గా అక్టోబర్ ఎండింగ్ వరకు ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. దీనివల్ల రిలేషన్స్ పాడైపోతుంటాయి. ఒకటి, భూమి, గృహము, వాహనము, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడము, వీటన్నిటికీ చాలా బాగుంది. కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునేటువంటి వారికి చాలా బాగుంది. కాబట్టి సంతానానికి కొంచెం ఇన్ఫెక్షన్స్ లాంటివి కొద్దిగా చూసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ రుణాలు, కాస్త ఎక్కువ రుణాలు, పెద్ద మొత్తంలో రుణం చేసే విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ సప్తమ స్థానంలో వీళ్ళకి శని భగవానుడు సంచారం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంత సోషల్గా వెళ్ళే విషయాలు, వివాహ సంబంధించిన నిర్ణయాలు, లేదా భార్యాభర్తల మధ్యని ఏదో ఒక విషయం నలుగుతూ ఉంటుంటుంది. ఎప్పుడో జరిగింది, ఆవిడ ఏదో చెప్తుంది, ఈయనకేదో అనిపిస్తూ ఉంటుంది, అబ్బా అలాగే దాన్ని వదిలే అంటూ ఉంటాడు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఓకే గ్రహస్థితి వల్లే ఈ మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు క్లియర్గా ఉండండి, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు క్లియర్గా ఉండండి, గాసిప్స్ నమ్మకండి. అండ్ అలాగే వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువగా మనం శ్రమించాలి. అంటే ఎలా అంటే ఒక సంబంధం కాకుండా 10 సంబంధాలు చూడాల్సిన పరిస్థితి ఉంది. తొందరగా ఏది కనెక్ట్ అవ్వదు. ఒకవేళ మీరు ఓకే అన్న అవతల వాళ్ళు వెంటనే ఓకే చెప్పరు, ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, మనం మంచి స్టేటస్లో ఉన్నాము, మంచి చదువుకున్నాము, అందం ఉంది, డబ్బులు ఉన్నాయి, వాళ్ళేంటి ఇంకా ఓకే చెప్పరు అనిపిస్తూ ఉంటుంది. అలా స్లోగా వస్తుంది అవతల నుంచి రెస్పాన్స్ అనేటువంటిది. కొంచెం ఓపిక్గా ఉండాలి ఈ విషయంలో, ఎందుకంటే శని ఉన్నాడు కదా. సాటర్న్ ఇచ్చేటువంటి ఫలితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్లో అండ్ స్టడీ బట్ గ్యారంటీగా స్టాండర్డ్గా ఇస్తాడు ఆయన. ఇది కనుక దృష్టిలో పెట్టుకున్నామా ఖచ్చితంగా ఉండదు. కొంచెం పార్ట్నర్స్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ వర్క్ మీకు నచ్చకపోవచ్చు, అబ్బా వాళ్ళేంటి స్లోగా ఉన్నారు, తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చాలా బాగుంది. కొంచెం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త ప్రిపేర్డ్గా వెళ్ళాలి, ఎందుకంటే మూడో స్థానం ఇంటర్వ్యూస్ చెప్తూ ఉంటుంది. సో ఇవి జాగ్రత్తగా ఉంటూ ఇన్వెస్ట్మెంట్స్కి ద రైట్ టైం, నో నీడ్ టు వరీ. తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని శుభవార్తలు వింటారు. ఈ విషయాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దత్తుని యొక్క ఆరాధన అండ్ అలాగే దుర్గా ఆరాధన, ఎందుకంటే పంచమ స్థానాధిపతి వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఏదో ఇమాజినేషన్లో ఉండడం అనేటువంటిది ఉండదు. అలాగే మూడో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక అగ్రిమెంట్ చేస్తున్నాము, ఒక సంతకం పెడుతున్నాము. ఖచ్చితంగా గణపతిని ఒక్కసారి మనసులో తలుచుకోండి, స్వామి నేను ఈ సంతకం పెడుతున్నాను, ఇందులో ఎటువంటి ఇబ్బంది నాకు కానీ అవతల వాళ్ళకి కానీ కలగకుండా బాగుండాలి మా బాండింగ్ అని సంతకం పెట్టండి. కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ సంతకంతోనే వాళ్ళు మ్యారేజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా గణపతిని ఆరాధించాలి. అంటే గణపతిని ఒక్కసారి మనసులో తలుచుకొని గణపతి నామం లోపల అనుకుంటూ సంతకం పెట్టారా, మీకు రేపు పొద్దున్న ఏదైనా ఒక ఇబ్బంది వస్తే కూడా ఆ ఇబ్బంది రాకుండా ఆయన మీ పక్క నుండి చూసుకుంటాడు. సరే, ఇప్పుడు ఇది ఉగాది ఫలితాలు ఇవే ఫైనల్లా, లేకుంటే వాళ్ళ జన్మజాతకంతో ఏమైనా చూసుకునేది ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి మనిషి, అంటే నాట్ ఓన్లీ మనిషి, ఏ జీవి అయినా సరే ఈ భూమి మీద పుట్టింది అంటే పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ ఆధారంగా పుడుతుంది. ఆ కర్మ ఆధారంగా పుట్టి ఆ కర్మభూమి అంటారు. అందుకని అది తీర్చుకోవడానికి తన యొక్క లైఫ్ జర్నీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే ముహూర్తం కూడా చూడండి, మీరు ముహూర్తాలు చూసినప్పుడు కూడా ఆ ముహూర్తం ఆ టైంలో ఏదైతే స్టార్ట్ అయిందో ఆ పర్టికులర్ టైం వల్ల కూడా మీకు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్స్లో. అలా ఏంటంటే పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గోచారం అంతా ఏంటంటే బయట ఉన్న పరిస్థితి, మీ పర్సనల్ చార్ట్లోనే మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు, సఫరింగ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి పర్సనల్ చార్ట్ చెప్తుంది. మీకు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ, నేను అది చేశాను ఇది చేశాను నాకు డబ్బులు రావట్లేదు చాలా నష్టపోతున్నాను,
మీరు అసలు ఏ రంగంలోకి వెళ్తే మీరు బాగా రాణిస్తారనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. మీరు ఎలా ప్రయత్నం చేయాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు సక్సెస్ అవుతారు, మీరు ఏ డైరెక్షన్లో ఉండాలి, ఏం చదువుకోవాలి. చాలామంది చూడండి పిల్లలకి, పిల్ల చిన్నప్పుడు ఏమో ఒకటి అంటాడు పిల్లవాడు, పెద్ద అవుతుంటే ఇంకోటి అంటాడు, తల్లికి ఒకటి ఉంటుంది, తండ్రికి ఒకటి ఉంటుంది. అసలు ఏ రూట్ బాగుంటుంది, అసలు అబ్బాయికి అసలు ఎందులో ఏ రంగంలో ధనయోగం ఉంది, ఏ రంగంలో నాలెడ్జ్ పెంచుకునే యోగం ఉంది అనేటువంటి చూసుకుంటే ఇప్పుడు మనం చాలా చదువుతాం బట్ ఒకటి ఫిక్స్ అవుతాం, ఒక ఫీల్డ్లోకి వెళ్తాం. కొంతమంది ఏమవుతుంది, ఒక పర్టికులర్ ఇయర్ నుంచి మళ్ళీ ఫీల్డ్ మారుతారు బికాజ్ ఆఫ్ దాని దశ మారుతుంది. ఆ రకంగా ఏంటంటే అసలు పర్టికులర్గా మీకు అసలు ఏ రంగంలో ధనయోగాలు ఉన్నాయి, బిజినెస్ చేయొచ్చా, లేకపోతే వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మీ జాతకంలో ఉంటాయి. అలాగే సంతానంతో కానీ, వివాహ జీవితం విషయంలో కానీ, ఎందుకంటే పర్సనల్ చార్ట్లో ఎప్పుడు కూడా మనం ఒక ఏజ్ వచ్చినప్పుడు చూపించుకుంటే, ఒకవేళ రెండు వివాహాల యోగం ఉందనుకోండి, అమ్మాయికి కావచ్చు అబ్బాయి కావచ్చు, అర్క వివాహం చేయించాలి. అప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామితో బాగుండడం, వాళ్ళ లైఫ్ బాగుండడం జరుగుతుంది. అలాగే పర్టికులర్గా చాలామంది ఏమనుకుంటారు, మా అమ్మాయి జాతకం బాగుందని, మా అబ్బాయి జాతకం బాగుంది, ఇంకేంటి వివాహ జీవితం బాగానే ఉంటుంది అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, పార్ట్నర్ జాతకం కనుక అంత బలంలో అయినప్పుడు వీళ్ళకి కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించారు, ఒక పార్ట్నర్ మంచి దానికి అవగాహన ఉంది, ఇంకో పార్ట్నర్కి అవగాహన లేదు, అప్పుడు ఏం జరుగుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. ఏం చెప్పేది దానికి అర్థం కాదు, అరే బాబు ఇలా చేయకూడదంటే అర్థం కాదు అలాంటివి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి ఉగాది ఫలితాలు ఇవన్నీ చెప్తున్నావు అంటే కదా, ఎందుకు చెప్తున్నామంటే బయట ఉన్న వాతావరణం అనేటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది, బయట మార్కెట్ మన మీద ప్రభావం చూపిస్తుంది. మనం బిజినెస్ చేస్తున్నాం, బయట మార్కెట్ లేదు, అప్పుడు అంత అవ్వదు, ఆ పర్టికులర్ మంత్స్లో అంత అవ్వదు. లేదా మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము, ట్రాఫిక్ జామ్ అయింది, మనకి తెలియాలి ఏ రూట్లో వెళ్తే నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా నేను పర్టికులర్గా ఫలానా టైంకి నేను ఎగ్జాక్ట్లీగా చేరుకోగలను అని తెలిస్తే మనం ప్లానెడ్గా వెళ్ళగలుగుతాం. అది ఎలాగో గోచారం కూడా అంతే. సో ఈ గోచార ఫలితాలు, ఈ ఫలితాలు తెలుసుకుంటూ ఇక్కడ ఇంకొక గొప్ప ముఖ్యమైన విషయం నేను చెప్పనున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా అందరూ ఒక మోసలో ఉంటున్నారు. అంటే ఎలాగా, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను పెద్దగా ఏదో చేంజ్ చేసుకుంటే కానీ నా ప్రాబ్లం బయటపడదు అని, కానీ అస్సలు అలా లేదండి. ఈ కలియుగం ఎంత గొప్పదంటే, కలియుగం గొప్పదని చెప్తాడు శాస్త్రాల్లో. ఎందుకు అంటే కలి సాధువు అంటాడు, జస్ట్ నామస్మరణ, ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీమాత్రే నమః, ఖచ్చితంగా మనలో అమ్మవారు ఉంటుంది. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, అమ్మవారు తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థ తిరుగుతూ ఉంటుందట, ఒక మెరుపు తీగలాగా షట్చక్రాలు చుట్టూ. నీ లోపల అమ్మవారు అంత తిరుగుతున్నప్పుడు ఒక్కసారి నువ్వు స్మరించుకుంటే నీ ప్రాబ్లం క్లియర్ అవుద్ది. నువ్వు ఎందుకు కంగారు పడతావు, ప్రతి చేసే ప్రతి పని అమ్మవారు అనుకుంటూ చేసుకుంటే వెళ్ళిపోతే ఏమీ ఉండదండి, నవగ్రహాలు ఏమీ ఉండదు, అమ్మవారే చూసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ కాన్సెప్ట్తో వెళ్ళాలి ఇప్పుడు కూడా. అలా వెళ్ళారా, సక్సెస్ మీ వెంట పడుతుంది. మీరు సక్సెస్ అని కదా పడక్కర్లే, ఎందుకంటే సక్సెస్ అమ్మవారు కాబట్టి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలి, 2023-24 అందరికీ శుభం జరగాలి, అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. శ్రీమాత్రే నమః.